మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అధికారికంగా దీన్ని నారీ శక్తి వందన అధినియంగా పిలుస్తారు. దేశవ్యాప్తంగా ఈ బిల్లును అందరూ ప్రశంసించారు. తాజాగా సినీ నటి భూమి పండేకర్ అలాగే షహనాజ్ గిల్తో పాటు త్వరలో విడుదల కానున్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ చిత్రంలోని నటులు కొత్త పార్లమెంట్ భవనాన్ని బుధవారం నాడు సందర్శించారు. కాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్ భవనంలో వీరిని కలిశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారం నాడు లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభతో పాటు శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలనేది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. కాగా బుధవారం నాడు ఈ బిల్లుకు ఆమోదం లభించింది. కాగా నిర్మాత ఏక్తా కపూర్ కొత్త పార్లమెంట్ భవనంలోని తారల చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. భవిష్యత్తులో భారతీయ మహిళలు దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారని ఆమె క్యాప్షన్ రాశారు. కాగా భూమి పండేకర్ స్పందిస్తూ ఆధునిక భారతీయ మహిళ భవిష్యత్తులో మరింత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తన టీంతో కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక బిల్లు ఆమోదం పొందిన సమయంలో ఉండటంతో మరచిపోలేని ఘట్టమన్నారు. కొత్త పార్లమెంట్ భవనం భారతీయ కల్చర్ను సూచిస్తోందని షహనాజ్ గిల్ అన్నారు. మహిళా బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మక ఘట్టమని కంటెంట్ క్రియేటర్ శిభాని బేదీ పేర్కొన్నారు. పార్లమెంటు సెషన్ జరుగుతున్నప్పుడు తాము పార్లమెంట్ భవనంలో ప్రత్యక్షంగా సెషన్ చూడటం జీవితంలో మరచిపోలేని ఘట్టమని డాలీ సింగ్ అన్నారు. అంతకుముందు బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, ఈషా గుప్తాలు కూడా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు.